చెప్పి తాడపనేని వెంకటరావు అనే అతను స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో విషయం ఏంటంటే తన కుమారుడు రత్నశేఖర్ని తాడేపల్లికి చెందిన రౌడీ షీటర్లు కిడ్నాప్ చేశారు, 4 లక్షలు ఇస్తే వదులుతాం లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పేసి దాని యొక్క సారాంశం. తర్వాత మరి ఒకసారి అతనితో మా పోలీస్ స్టేషన్ దగ్గరే మాట్లాడించాం. అతతో ఎవరైతే రౌడీ షీటర్లు బెదిరిస్తున్నారని చెప్తున్నారో అతనితో పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడిస్తే అది తాడేపల్లి రౌడీ షీటర్ ఎవరు అనేది కొంత ఒక ఐడియాకి రావడం జరిగింది. ఇది మా తాడేపల్లి వాడే, మా ఫెమిలియర్ అయినటువంటి వాయసే అని ఐడియాకి వచ్చిన తర్వాత అతను ఎక్కడున్నాడనే దానికి ఎక్కడికి రమ్మంటారు అని అతను అడిగినప్పుడు అతను కుంచేరపల్లి రెండు అని ఒకసారి, తర్వాత మన ప్రాతూర్ రోడ్లోకి రమ్మని, ఆ తర్వాత లోపలికి రమ్మని చెప్పి, తర్వాత అపర్ణ అపార్ట్మెంట్స్లోకి రమ్మని చెప్పి, తర్వాత ఇట్లా తాడేపల్లి టౌన్లో తిప్పుతున్నాడు. ఆ తిప్పుతున్న క్రమంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడున్నారనేది వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఈ అబ్బాయిని తాళతో కట్టేసి ఉన్నారు, తర్వాత ఈ 4 వ్యక్తులు ఉన్నారు అక్కడ. తర్వాత వాళ్ళని మేము పట్టుకొని ఈ విచారించగా ఈ ఎవరైతే కిడ్నాప్ అయిన బాధితుడు ఉన్నాడో అతను వాళ్ళ ఫ్రెండ్కు చెందినటువంటి ఒక